వెల్కమ్ టు TS24 న్యూస్. చాలా సంవత్సరాల తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లవర్ బాయ్ పాత్రలో నటించిన అందమైన ప్రేమ కథా చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమా విడుదలపై గత కొంతకాలంగా సందిగ్ధ నెలకొన్న విషయం తెలిసిందే. వింటేజ్ లవ్ స్టోరీగా రూపొందుకున్న ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని ఇప్పటికే పలుమార్లు వార్తలు వచ్చినప్పటికీ తమ ప్రాధాన్యం మాత్రం థియేటర్లే అని చిత్ర బృందం ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి రాధేశ్యామ్ రిలీజ్ పై వార్తలు గుప్పమన్నాయి. రాధేశ్యామ్ ని ఓటీటీ వేదికగానే విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తుందని ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు నెట్ఫ్లిక్స్, G5 నుంచి రాధేశ్యామ్కు భారీ ఆఫర్స్ వచ్చిందని, టీం కూడా అందుకు సుముఖంగా ఉందని తెలుస్తుంది. ఒకవేళ అన్నీ ఓకే అయితే ఈ రెండింటిలో ఏదో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ వేదికగా ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉందని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా జరుగుతున్న ప్రచారంతో మరోసారి రాధేశ్యామ్ గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా నటి పూజా హెగ్డే నటించారు.